హలో ఎవరివన్ వెల్కమ్ టు బిగ్నర్స్ కిచెన్ ఈరోజు బిగ్నర్స్ కిచెన్లో నేను టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే మామోస్ రెసిపీ చూపిస్తున్నాను ఈ వెజిటబుల్ స్టఫింగ్ కాకుండా పల్లీ స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉండే ఈ మోమోస్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక చిన్న గ్లాస్ పల్లీలు తీసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న గ్లాసు గోధుమ పిండిలో కొంచెం ఉప్పు పావు స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపేసి దాంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ సాఫ్ట్ ముద్దలాగా కలిపేసుకొని మళ్ళీ ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఒక చాపర్లో వేసుకొని ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీలు బాయిల్ అయ్యి చల్లారాయి కదా దాంట్లోని వాటర్ తీసేసి ఆ పల్లీని చాపర్లో వేసి ఫైన్గా ఆ పల్లీల్ని ఇలా చాప్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం తురుము చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసి ఒక మీడియం సైజు క్యారెట్ తురిమి అది కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేసేసి దాంట్లోకి కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి దాంట్లోకి రుచికి సరిపడినంత కారం నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ జీరా పొడి నేను ఒక స్పూన్ కిచెన్ కింగ్ మసాలా వేసుకున్న మీరు గరం మసాలా అయినా కూడా వేసుకోవచ్చు అదంతా కొంచెం ఫ్రై చేసి చాప్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమం కూడా వేసి అదంతా కూడా బాగా ఇలా కలుపుతూ ఓపెన్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా ఓపెన్గానే ఫ్రై చేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసి చల్లారి పట్టుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారాలి ఈలోపు ఈ పిండి కొంచెం నానిపోయింది అది సాఫ్ట్గా అయ్యింది కదా దాన్ని కొంచెం బాగా మెత్తగా చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి ఇలా మనం మామూస్ ఏ సైజులో చేస్తామో ఆ సైజు ఉండలు చేసుకొని అవన్నీ కూడా ఇలా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా పూరీలా ఒత్తేసుకొని ఒక్కొక్క పూరీలో ఈ స్టఫింగ్ ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ పెట్టి ఇలా చూడండి అది ఒక్కొక్కటి ఫస్ట్ ఒక ఫోల్డ్ తీసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి పెడుతూ ఇలా మమోస్ షేప్లో చేసేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ డంప్లింగ్ మేకర్లో కజ్జికాయ మాదిరి కూడా చేసుకోవచ్చు ఈ షేప్ అయితే పిల్లలు ఇష్టపడతారు కదా అవి కూడా నేను రెండు అలా చేశాను ఇవి చూడండి ఇలా ఈజీగా ఒక్కొక్కటి ఇలా చేసేసుకోవచ్చు ఇలా ఇలా ఫ్లవర్ లాగా ఇలా షేప్లో వచ్చేస్తాయి ఈజీగా చేస్తుంటే వచ్చేస్తాయి ఇవి ఇప్పుడు ఇలా స్టీమ్ చేసుకునే ప్లేట్కు కొంచెం లైట్గా ఆయిల్ రాసేసి ఒక్కొక్కటి ఇలా ఈ మోమోస్ పెట్టేసుకోవాలి నాకు ఈ కొలతకు ఒక గ్లాస్ పల్లీలు ఒక గ్లాస్ పిండికి ఒక పదిహేను పదహారు మోమోస్ వచ్చాయి ఇలా ఒక్కసారి నేను ఇవి ఎనిమిది పెట్టాను డంప్లింగ్ మేకర్లో కూడా కజ్జికాయ షేప్లో ఒక రెండు చేశాను కానీ దానికన్నా ఈ షేపే బాగుందని ఈ షేప్లో నేను చేసుకున్నాను చూడండి అవి కూడా ఇలా చేశాను ఈ మోమోస్ లాగా అయితే ఎవరైనా ఇష్టపడతారు పిల్లలు అందుకని ఇవన్నీ ఇలా చేసేసి దీంట్లో పెట్టేసి ఇదంతా కూడా ఒక కుక్కర్లో నేను బాయిల్ చేసుకుంటున్నాను స్టీమ్కు మీరు ఇడ్లీ పాత్రలో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా కుక్కర్లో వాటర్ వేసి అవి వేడయ్యాక ఈ స్టీమింగ్ ప్లేట్ దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా ప్రెషర్ వస్తుంది ఒక నిమిషానికంతా బాగా ప్రెషర్ వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసేసి దాన్ని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలాగే పెట్టి టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేస్తే మంచిగా కుక్ అయి ఉంటాయి చల్లారిన తర్వాత ఇలా మూత తీస్తే చూడండి చాలా మంచిగా కుక్ అయిపోయి ఏ పచ్చి వాసన కానీ ఏమి ఉండవు చాలా టేస్టీగా ఉంటాయి అవన్నీ కూడా చల్లారాక మనం ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే చూడండి నేను ఆ డంప్లింగ్ మేకర్లో చేసింది కూడా చాలా బాగా వచ్చింది అలా అయినా చేసుకోవచ్చు ఇలా చూడండి అవి ఏ పచ్చి వాసన ఉండవు తింటుంటే అది మామూలు పల్లి మిశ్రమం కదా పచ్చి పల్లీలు అయినా కూడా మీరు చేసుకోవచ్చు నేనైతే మామూలు పల్లీలు నానబెట్టి చేసుకున్నాను చూడండి చాలా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది నచ్చింది కదండి మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ